నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి నీటిని సాగర ఆయకట్టుకు తరలించి చరిత్రను సృష్టిస్తాం, మీడియా సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి ఉమా. ఆహార భద్రతా చట్టాన్ని పక్కాగా అమలు చేసి తీరత స్పష్టం చేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్ పుష్పరాజ్. దర్యాప్తు సంస్థలను ఏపీలోకి రానివ్వమనడం అప్రజాస్వామికం, మండిపడ్డ వైసీపీ నాయకుడు రావి వెంకటరమణ. గోదావరి నీటిని నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా అన్నారు. శుక్రవారం అరండలపేటలోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల పురోగతి, ప్రాజెక్టులపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు నిరంతరం శ్రమిస్తూ ఉంటే ప్రతిపక్ష నేత జగన్ ప్రాజెక్టు పూర్తి కావడం చూడలేక విషం చిమ్ముతూ అర్థం పర్థం లేని అసత్య ఆరోపణలు చేస్తున్నాడని మంత్రి ఉమా నిప్పులు చెరిగారు. పోరాటం చేస్తే మా మీద 13 కేసులు పెట్టారు. మేము 7 సోదాలు పెట్ల ప్రజలకు చెప్పాం, గిట్టుబాటుదారుల కోసం పోరాడుతూ ఉంటే కేసు పెట్టారు. సాగర్ నీళ్ళు అడితే పోట్లాడితే కేసులు పెట్టారు. ఇల్లు కట్టమంటే కేసులు పెట్టారు. 15 మీ నాయక టైంలో. కానీ ఇవాళ కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో 6,500 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ వాస్తవాలు చెప్పలేకపోతున్నాడు, ఒప్పుకోలేకపోతున్నాడు? 40,000 కోట్ల ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి, లక్షలాది ఇళ్ళ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో 14 రకాల పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఒంటరి మహిళ, మత్స్యకారులు, వితంతువులు, వికలాంగులు, వృద్ధాప్య, కలుగీత, చంద్రన బీమా 2,000 కోట్ల నుంచి 3,000 కోట్లకి వెళ్ళిపోతా ఉంది ఈ సంవత్సరం. ఎవరికి వచ్చింది ఆలోచన? ఎన్నికల మేనిఫెస్టో చెప్పలా, ఆయన చేసి చూపించారు. ముఖ్యమంత్రి ఎవరేస్తాం, అన్నా క్యాంటీన్, కోటి మంది పేదవాళ్ళు 5 రూపాయలతో కమ్మగా భోజనం చేస్తా ఉన్నారు, టిఫిన్ చేస్తా ఉన్నారు. కోట్లాది మంది పేద కార్మికులకి, పేదవాళ్ళకి బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ ఉపయోగపడతా ఉంది. 20,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు గ్రామాల్లో పడ్డాయి. ఇవాళ కూడా దేశంలో ఎక్కడా లేకుండా ద్రవ్య ఉత్పన్నం కంట్రోల్లో ఉంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, వినియోగదారులకి కంట్రోల్లో అందుబాటులో వస్తువులు ఉన్నాయి. దేశంలో ఏ అవార్డు ఇచ్చినా, ఏ స్మార్ట్ గ్రామ్ ఇచ్చినా, ఏ స్మార్ట్ నగరం ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ ముందుంది. కేంద్ర ప్రభుత్వ లెక్కల్లో ఏ లెక్కేస్తున్నా కూడా మీరు లెక్కలు ఎక్కడ తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పినా ఆంధ్రప్రదేశ్ వస్తా ఉంది అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ చిరునామా. భారతదేశంలో ఏ ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా ఇంత దినజారుడు రాజకీయాలు చేయట్లేదు. ఇవాళ పరిపక్వత లేక, ప్రజా సమస్యల పట్ల అవగాహన లేక ముఖ్యమంత్రి పదవులు పెంచబట్టి ఈ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక రెండో పార్టీ ఉంది, జనసేన పార్టీ. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, 75,000 కోట్లు అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. కేంద్ర ప్రభుత్వం 75,000 కోట్లు ఇచ్చి మాట్లాడాలన్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, జనసేన పార్టీ ఆ విషయాలు మాట్లాడకుండా మమ్మల్ని తిట్టే కార్యక్రమంలో ఆయన కూడా ఉన్నారు. ఇవాళ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా
చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్ 2019లో పూర్తవుతుంది. 2019లో గ్రావిటీతో నీళ్లు వస్తాయి. ఈ అద్భుతాన్ని కూడా తెలుగు ప్రజలు, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ చూడబోతా ఉంది. నీరు చెట్లు ప్రగతిలో 17,721 కోట్లు మనం చేసి ఇవాళ మేము దగ్గర దగ్గర సుమారు మరి ఇంత పెద్ద ఎత్తున 83 TMCలు నిలబెట్టి 7 లక్షల ఎకరాలు నీళ్ళించి బతికిస్తే నీరు చెట్టు మీద ఆరోపణలు. అతీయ ఆహార భద్రతా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ జేఆర్ పుష్పరాజు తెలిపారు. శుక్రవారం ఐబీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేషన్ సరఫరా, ఐసీడీఎస్ ప్రాజెక్టు, మధ్యాహ్న భోజన పథకంలో కొంత అవినీతి, ఆహార కల్తీలు జరుగుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిన దానిపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కల్తీలు లేకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యకరమైన వస్తువులు అందేలా చూస్తామని పుష్పరాజు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విజిలెన్స్ ఏఎస్పీ శోభామంజరి, పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు. ఇవాళ కార్డు హోల్డర్స్ 2013 వచ్చిన తర్వాత ఆహార భద్రత అనేది అంతకుముందు కేవలం సంక్షేమ కార్యక్రమం కాబట్టి ఇట్ బికేమ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఒక రాజ్యాంగ హక్కుగా మారింది. ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ రేషన్ని, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఆ యాక్ట్ని అనుసరించే ఇవాళ ఈ స్టేట్ ఫుడ్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మేము 4 ఎంటైటిల్మెంట్స్ని మేము మానిటర్ చేస్తాం, రివ్యూ చేస్తాం ప్రతి నెల. అందుట్లో మొట్టమొదటిది టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రెండోది ICDS, అదే మాదిరిగా మూడోది మిడ్ డే మీల్స్, నాలుగోది ప్రధానమంత్రి మాతృ వందన యోజన. ఈ 4 కార్యక్రమాల అమలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తాయి. ఫండింగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటుంది. అయితే దీన్ని మానిటర్ చేసి రివ్యూ చేసే అధికారం మాత్రం స్టేట్ ఫుడ్ కమిషన్కి ఉంటుంది. సో అవి రాష్ట్రంలో సక్రంగా అమలవుతున్నా లేదో మేము ఇవాళ పరిశీలిస్తూ ఉన్నాం. అయితే కొన్ని ఏవైనా అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అందించే బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకుంటుంది. అది సక్రంగా అందుతుందా లేదనే చూసే బాధ్యతని ఇవాళ ఫుడ్ కమిషన్ తీసుకుంటుంది. సో ఐఎమ్ రెస్ట్ అస్యూమింగ్ అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అందించే బాధ్యత ఇవాళ స్టేట్ ఫుడ్ కమిషన్ తీసుకుంటుందని చెప్పి దీని సందర్భంగా మనం చేస్తా ఉన్నా. స్వయం ప్రతిపత్తి కలిగిన కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏపీలోకి రానివ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని వైసీపీ గుంటూరు జిల్లా పార్లమెంటు అధ్యక్షులు రావి వెంకటరమణ అన్నారు. శుక్రవారం పట్టాభిపురంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ అధినేత జగన్ హత్యాయత్నం కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదో కుట్రకోవడం దాగి ఉన్నదని స్పష్టంగా అర్థమవుతున్నదని వెంకటరమణ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పార్లమెంటు సమన్వయకర్త కిలారి రొసయ్య, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి యేసురత్నం తదితరులు హాజరయ్యారు. పత్రికల్లో పతాక స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, సిబిఐ, ఈడీ, ఐటీ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు సంబంధించి రాష్ట్రంలోకి రావాలంటే అనుమతించే ప్రసక్తి లేదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వమే
జీవో జారీ చేసింది అన్నట్టుగా. ఇది ఢిల్లీ చట్టం, ఆ చట్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రావడానికి అవకాశం లేదు, దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం అన్నట్టుగా చెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు చూసాం. ఎందుకు ఇంత భయపడిపోతున్నారు? సిబిఐ అంటే చంద్రబాబు నాయుడు, ఎందుకు ఇంత వణికిపోయేటటువంటి పరిస్థితి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులకు సంబంధించి అయితేనేమో సిబిఐ కేసులు ఉన్నాయి, లక్షలాది కోట్లు సంపాదించే కార్యక్రమం చెప్పి సిబిఐ దర్యాప్తు చేస్తున్న వ్యవహారానికి సంబంధించి రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేట కార్యక్రమం చేస్తారు. మంత్రుల నుంచి నాయకుల దగ్గర నుంచి, చిన్నస్థాయి గ్రామస్థాయి నాయకుల దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి స్థాయి దాకా భయంతో వణికిపోయి, ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కూడా, ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా సిబిఐ మీద, కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ సంబంధించి, మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 1% ఓటింగ్ కూడా లేదు. నువ్వే చెప్తా ఉన్నావు రాష్ట్రంలో 0.1% కూడా లేదు, మోడీ సంబంధించి ఎవరు చెబితే వాళ్ళు ఓడిపోతారని చెప్తా ఉన్నావు. మరి అతని వ్యక్తి మీద నీకు పోటీదారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పవన్ కళ్యాణ్ సంబంధించి ఈ ప్రాంతంలో ఓటింగ్ ఉంది రాష్ట్రంలో. నువ్వు మోడీ మీద కేంద్రీకరించే కార్యక్రమం ఏంటి? తప్పనిసరిగా నువ్వు భయాందోళనకు గురవుతూ ఉన్నావు, కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసే కార్యక్రమం చేస్తే నీకు సానుభూతి వస్తుందని ఒకే ఒక కార్యక్రమం తప్ప, ఈ ఏదైతే పేపర్ను అడ్డం పెట్టుకొని ప్రసార మాధ్యమాలను అడ్డం పెట్టుకొని ప్రజలు తప్పుదోవ పట్టిద్దాం అనుకునే కార్యక్రమం చేస్తామో ఈ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇప్పటికే 4.5 సంవత్సరాలకు విసిగెత్తిపోయారు నీతోటి. రోజువారీగా నువ్వు నందంటే నంది అనాలి, పంది అంటే పంది అనాలి, అదేవిధంగా తప్పు అంటే తప్పు అనాలి, ఒప్పు అంటే ఒప్పు అనాలి, జగన్మోహన్ రెడ్డి మర్డర్ చేసే అంటే మర్డర్ చేసే అనాలి, లేకపోతే అతను మర్డర్ చేసే కార్యక్రమంలో ఎవరంటే వాళ్ళు చేశారని చెప్పేటట్టు కార్యక్రమాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. దీంట్లో ఉన్నటువంటి నిజాలు బయటికి రావాలి తప్పనిసరిగా. నువ్వు ఈరోజు సిబిఐ సంబంధించి ఎందుకు వద్దంటావు, దాని కూడా చెప్పాలి సమాధానం. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిషేధించే కార్యక్రమం చేయటం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెలుగుదీసేటటువంటి కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు తప్పనిసరిగా రావాలి. థర్డ్ పార్టీ ఏజెన్సీ వచ్చి జరిగిన రోజే తప్పనిసరిగా వెలుగులోకి వస్తాయి తప్ప మరొకటి కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం ఉన్నాను. అదే కాకుండా ప్రజలంతా ఈరోజు మీరు ఎప్పుడైతే తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమం సిబిఐ సమస్యలకు సంబంధించి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారో, ఇవన్నీ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరు, రాబో ఎన్నికలలో ఇవన్నీ మీ గుణపాఠం కాపోతా ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తారు. బ్యాంకు అధికారుల చేత ఇంటి ముందు డప్పు కొట్టించుకుంటున్న నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను విమర్శించే నైతిక హక్కు ఉన్నదా అంటూ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృసూరి వెంకట్ ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నాను విమర్శించిన రాయపాటికి వెంకట్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. అవినీతిపై మాట్లాడుతున్న రాయపాటికి కన్నా ఆస్తులపై సిబిఐ చేత విచారించేందుకు తాను కన్నాను ఒప్పిస్తానని, అయితే ముఖ్యమంత్రి వారి తనయుడు ఆస్తులపై సిబిఐ చేత విచారించేందుకు మీరు ఒప్పిస్తారా అంటూ వెంకట్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. అవినీతి పరులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, రాయపాటి సాంబశివరావు. కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి విమర్శించే నైతిక హక్కు రాయపాటి సాంబశివరావుకి లేదని నేను తెలియజేస్తాను. ఆంధ్ర బ్యాంక్కి 434 కోట్లు ఎగవేశారు, అధికారులు ఇంటి ముందు ధర్నా చేశారు, ట్రాన్సాయికి చెక్కులు బౌన్స్ అయినాయి, ట్రాన్సాయి సంస్థకి చెక్కులు బౌన్స్ అయినాయి, అలాగే ఐసిఐసిఐ బ్యాంకులో 34 కోట్లు లోన్ తీసుకుంటే దానికి ఏదో పేమెంట్ 2 కోట్లు చెక్ ఇస్తే చెక్ బౌన్స్ అయింది. రష్యాలో ట్రాన్సాయి పేరు మీద స్టేడియంలు కట్టమని ఆ టెండర్ ఇస్తే నాచరకంగా స్టేడియం కడితే వాళ్ళు బహిష్కరించారు. డాక్టర్లతో సమానంగా పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లకు సరి అయిన జీత భత్యాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని రిజిస్టర్డ్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ ఆరోపించారు. నర్సింగ్ ఆఫీసర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ నిరసన ర్యాలీ నిర్వహించి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా సభ్యులతో ప్రసాద్
పలువురు నర్సింగ్ ఆఫీసర్లు తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జాబ్ చేస్తా, ఒకటే చదువు చదువుకున్న వాళ్ళు, రెండు రకాల స్కిల్స్ ఇచ్చే హక్కు వాళ్ళకి లేదు. ఎస్సీ పిల్లలు అయితేనేమో ఇంత తక్కువ తింటాము, బీసీ పిల్లలు ఎక్కువ తింటాము అంటే ఏమి ఉండదు కదా, అందరూ కూడా ఒకటే రకంగా తింటారు కదా. మెస్టల్ వేసుల్లో కూడా ఈ విధమైన వేరియేషన్స్ ఉంటే ఇంక మనల్ని ఎక్కడ బతికిన సెవెట్లు కోట్లు పడుతున్నారు. 40 సంవత్సరాలకే మేము వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు, కానీ నర్సులకి తప్పిపోతుంది. ఎందుకంటే స్టాఫ్ నర్స్ అంటే గౌరవం లేదు, నర్సింగ్ ఆఫీసర్ అని చెప్పి పెట్టాలని చెప్పింది. లక్షల మంది నర్సింగ్ ఆఫీసర్స్ ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో చాలీ చాలని జీతాలతో దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10,000 మంది గవర్నమెంట్ ఉద్యోగులతో, అందులోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంతో చాలా దారుణమైనటువంటి వ్యత్యాసాన్ని నర్సింగ్ అధికారులు మీరు చూపిస్తూ ఉంది. ఈ యొక్క దారుణమైనటువంటి పరిస్థితులకి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నర్సింగ్ అధికారులందరూ ఏకమయ్యారు. ఈరోజు గుంటూరులో రాష్ట్రంలో ఉన్నటువంటి నర్సింగ్ అధికారుల సమస్యలపై నిరవధిక దీక్షలకి పిలుపునిచ్చాము. దానికి విద్యార్థుల దగ్గర నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. విద్యార్థులకి గత 10 సంవత్సరాల నుంచి 1 రూపాయి స్టైఫండ్ పెంచలేదు. అలాగే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేటువంటి నర్సింగ్ స్టూడెంట్స్కి కూడా స్కాలర్షిప్స్ పెంచలేదు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి నర్సింగ్ విద్యార్థులకి స్టైఫండ్ పెంచడం దగ్గర నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే వరకు, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసే వరకు ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేటువంటి నర్సింగ్ ఆఫీసర్స్ మినిమం 20,000 రూపాయలు జీతాలు ఇచ్చే వరకు మా ఉద్యమం ఆగదని, భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ప్రారంభించామంటే ఎవరు అయినా ఈ ఉద్యమానికి ఎవరైనా వ్యతిరేకం కాదు, ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో స్టార్టింగ్ 20,000 ఇవ్వాలి, కానీ నర్సింగ్ ఆఫీసర్స్ అని కాకుండా స్టాఫ్ నర్స్ అని మెన్షన్ చేస్తా. పేషెంట్ దగ్గరికి ఎవ్రీ టైం వర్క్ చేసేది స్టాఫ్ నర్సే, డాక్టర్స్ కాదు. దానికి వాళ్ళ లక్షల్లో జీతాలు ఉన్నాయి. నర్సింగ్ ఎంత కష్టపడి పేషెంట్ సైడ్ వర్క్ చేస్తున్నా నర్సింగ్ ఆఫీసర్స్ అన్నారు. ఒకవేళ అన్లాంగ్వేజ్ వర్డ్ ఉపయోగించినా కానీ తల్లిలాగే మేము వాళ్ళని ఆదరిస్తున్నాము. స్టాఫ్ నర్స్ అని కాకుండా నర్సింగ్ ఆఫీసర్స్ అని పెట్టాలి. స్టార్టింగ్ 20,000 జీతం ఇవ్వాలి. బీఎస్సీ ఎనీ క్వాలిఫికేషన్, నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎనీ క్వాలిఫికేషన్ వాళ్ళైనా సరే నర్సింగ్ ఆఫీసర్స్కి 20,000 ఇవ్వాలి. ప్లస్ రెగ్యులర్ నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకైనా మాకు న్యాయం జరిగింది అనుకున్నాము, కానీ రెగ్యులర్ నోటిఫికేషన్ అంటే ఇవ్వలేదు. స్టాఫ్ నర్సెస్కి రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు సడన్గా తీసేయడం జరిగింది, 1 ఇయర్ కాంట్రాక్ట్ అని తీసుకున్నప్పుడే వాళ్ళని రెగ్యులర్ చేసేయాలండి. దానికని ఈ ఉద్యమం ఆరంభించాము. ఇది అయిపోయే వరకు, ఇవన్నీ సమస్యలు తీరే వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని అందరికీ మనవి చేసుకున్నాం. గోదావరి నీటిని సాగర ఆయకట్టుకు తరలించి చరిత్ర సృష్టిస్తాం, మీడియా సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి ఉమా. ఆహార భద్రతా చట్టాన్ని పక్కాగా అమలు చేసి తీరత, స్పష్టం చేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్ పుష్పరాజ్. సంస్థలను ఏపీలోకి రానివ్వం అనడం అప్రజాస్వామికం, మండిపడ్డ వైసీపీ నాయకుడు రావి వెంకటరమణ. ఈరోజు విశేషాలు, మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.